ప్రపంచంలో అతిపెద్ద ఏదో ఆర్థిక వ్యవస్థ అవతరించిన భారత్ 180 కోట్ల వినియోగదారుల అతిపెద్ద మార్కెట్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతం ఇతరత్ర ఏ దేశమో విస్మరించలేని పరిస్థితి నెలకొంది. అత్యధిక వినియోగ మార్కెట్ కావడంతో విదేశీ సంస్థల దృష్టి మన దేశంపైన ఉంది. 15.2% వృద్ధితో భారత ఆహార శుద్ధి రంగం వేగంగా పురోగమిస్తుంది. ప్రస్తుతం మొత్తం దేశ ఎగుమతుల్లో ఆహార శుద్ధి రంగం వాటా 10.4%. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను 100% అనుమతించాక దేశీయ పరిశ్రమలకు భారీగా పోటీ ఎదురవుతుంది. దీన్ని తట్టుకునేందుకు కేంద్రం కొంత చేయుత ఇస్తున్నప్పటికీ పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మన ఉత్పత్తి సామర్థ్యాలను ఎగుమతులు పెంపొందించేందుకు 10,900 కోట్లతో ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆహార శుద్ధి ఉత్పత్తులను గణనీయంగా రూపొందించడం, కొత్త తరహా సేంద్రియ ఉత్పత్తులను పెంపొందించి చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వడంతో పాటు విదేశాల్లో భారతీయ బ్రాండ్లకు మద్దతు కల్పిస్తారు. ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడంపై దేశీయ తయారీ రంగం దృష్టి నిలపాల్సి ఉంటుంది. 2019 నాటికి దేశంలో ఆహార శుద్ధి రంగంలో సుమారు 40,579 భారీ పరిశ్రమలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో ఏర్పాటయ్యాయి. 24 రాష్ట్రాల్లో 42 మెగా ఫుడ్ పార్క్ను కేంద్రం మంజూరు చేయగా వాటిని ప్రస్తుతం 17 మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పంట ఉత్పత్తికి విలువైన జోడులను జోడిస్తే రెట్టింపు ధర తగ్గుతుంది. ఒకవైపు విలువ జోడించిన పంట ఉత్పత్తులు సూపర్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఆహార శుద్ధి రంగంలో దేశీయ తయారీ పరిశ్రమ ఇంకా వేగాన్ని అందుకోలేకపోతుంది. ఆహార శుద్ధి పరిశ్రమను విస్తరించి వ్యవసాయంతో అనుసంధానిస్తే కర్షకులకు మేలు జరుగుతుంది, స్థిరమైన ఆదాలు అందుతాయి. ఆహార శుద్ధిపై హైదరాబాద్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అలాగే 297 శీతల గొలుసు కట్టు యూనిట్లలో 183 వరకు పూర్తయ్యాయి. సుగంధ ద్రవ్యాలు, పాలు, జనుము, పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పండ్లు, కూరగాయలు, పంచదార, పత్తి, తేయాకు, వేరుశనగ, నువ్వులు, ఉల్లి, గుడ్లు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. వీటిని తక్కువగా ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు చిన్న దేశాలు సైతం విదేశీ మార్కెట్లు మనకు తీవ్ర పోటీ ఇస్తున్నాయి. మార్కెట్లో వ్యూహాత్మకంగా ఉత్పత్తి సీజన్ కంటే ముందుగానే వచ్చేలా చూడటం, నాణ్యత, రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులు తదితర కారణాలతో ఐరోపా మార్కెట్లు మన ఉత్పత్తుల కంటే ఈ దేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతో కీలకం. ఉత్పత్తిని పండించడమే కాదు, వాటిని సకాలంలో మార్కెట్కి చేర్చడం, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండటం ఎంతో కీలకం. ఈ విషయంలో తీవ్ర మౌలిక వసతుల కొరత మన రైతులను ఎదురుదారులను వేధిస్తుంది. తెలుగు రాష్ట్రంలో అత్యధికంగా పండిస్తున్న పంటల గురించి ఆహార శుద్ధి చేసే అవకాశాలు జిల్లాల వారీగా గుర్తించి పరిశ్రమలు ఏర్పడిన ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 808 కోట్ల విలువైన 4 మెగా ఫుడ్ పార్కులు, 7 సమీకృత శీతల గిడ్డంగి పార్కులు ప్రాజెక్టులు, 20 మధ్యతరగతి ఆహార శుద్ధి ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. పసుపు, బత్తాయి సాగు అగ్రస్థానంలో దేశంలో నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయా చిక్కుడు మొదలవు సాగులో 40% తెలంగాణది. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఎగుమతి అవకాశమున్న ఉత్పత్తులపై దృష్టి పెట్టి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన ఉత్పత్తుల్లో దేశంలో 5వ స్థానంలో నిలిచింది. దాదాపు 3,000 ఆహార శుద్ధి పరిశ్రమలు నడుస్తున్నాయి. మామిడి, బొప్పాయి, టమోటా, నిమ్మ, మిర్చి, పసుపు, గుడ్లు, చేపలు, రొయ్యల ఉత్పత్తులు దేశంలో అగ్రస్థానాన్ని వరి, వేరుశనగ, మొక్కజొన్న ఉత్పత్తిలో 2వ స్థానాన్ని ఏపీ సాధించింది. పండ్లు, కూరగాయలు, డైరీ, ఆహార ధాన్యాలు, కోళ్ళు, మాంసం, మత్స్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఆహార శుద్ధి రంగంలో మన వాటా గణనీయంగా పెంచుకోవాలని భారత్ ఇస్తోంది. పంట కోత అనంతరం మౌలిక వసతుల కల్పన ప్రయోజనం పెరుగుతుంది. సమీకృత ప్యాకింగ్ శీతల శీతల గోదాముల సామర్థ్యాన్ని అందంగా పెంపొందించాలి. రైతుల ఆదాయాలు పెంపొందించాలి. ఉత్పత్తిదారులకు మార్కెటింగ్తో ఆహార వృద్ధను బాగా తగ్గించడం, పంట ఉత్పత్తులు పొలం నుంచి మార్కెట్లో వినియోగదారులకు చేరేదాకా మౌలిక వసతులను మెరుగుపరచడం, ఉత్పత్తి నాణ్యత నిర్ధారణ సదుపాయాలను పెంపొందించడం వంటి చర్యలు ఆహార శుద్ధి రంగంలో మరింత వృద్ధి చెందేలా చేస్తాయి. అదే సమయంలో ఎగుమతి ఉత్పత్తులను క్లస్టర్లుగా విభజించి మౌలిక వసతులు కల్పిస్తే ఆహార ఎగుమతులు రేపు కావడం ఖాయం. అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు ఆయా దేశాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతిదారులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎగుమతిదారుల సంస్థలతో రైతులను నాణ్యత ప్రమాణాల పట్ల వారికి అవగాహన కల్పించడం కీలకాంశం. ఇవన్నీ సాధ్యపడితేనే రైతులకు స్థిరమైన ఆదాయాలతో పాటు మెరుగైన ధరలు అందుతాయి.
వ్యవసాయ అనుమతులకు సంబంధించి ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలను ఇప్పటికే పూర్తి చేశాయి. ఇతర రాష్ట్రాలు ముందుకు దిశగా ముందుకు సాగుతున్నాయి. సరుకు రవాణా ధరలు, కంటైనర్ల కొరత వంటి లాజిస్టిక్స్ సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ 2010-19 మధ్య భారత్ వ్యవసాయ ఉత్పత్తులు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు స్థిరంగా పెరిగాయి. ఏటా 5.49% వృద్ధితో భారత వ్యవసాయ ఎగుమతులు గత 15 $377 కోట్ల చేరాయని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ఎపెడా ద్వారా భారత్ 2020-21 సంవత్సరానికి గాను 1,530,050 కోట్ల ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఆహార శుద్ధి ఆదాయ స్థిరత్వం